దివినటి వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. క్రైస్తవులు ఏదైతే మరి మిస్ అవుతున్నారో ఆ యొక్క విషయాన్ని మనం దేవుని నామంలో ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల రాజా, కృపగల తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి. అల్పుడైన యోగ్యుడను మీ సన్నిధిలో నిలబడ్డాను, మాకు ఏ యోగ్యత లేదు. కేవలమైనా నీ కృపను బట్టి మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభు తండ్రి. ఈరోజు మరి క్రైస్తవులంగా మేము నీవెంత నమ్మదగిన వాడువో మా యొక్క ప్రతి మరి జీవితంలో మేము అనుభవిస్తున్న, మేము మరి ఎదుర్కొంటున్న ప్రతి మరి గడియలో మీరు ఏ రీతిగా మీ యొక్క నమ్మదగినతనాన్ని మరి రుజువుపరుచుకుంటున్నారో ఈరోజు నాతో మాట్లాడమని, నా ద్వారా మరి దివినటి వీక్షకులతో మరి అందరితో మాట్లాడమని, అలాగే తండ్రి నీ నామంలో ప్రభా మరి ప్రతి ఒక్కడునైనా తన క్రైస్తవ జీవితాన్ని ఏ రీతిగా మొదలుపెట్టినా సరే మరి కార్యారంభం కంటే కార్యంతం మరి ఉత్తమమైనది కనుక అటువంటి కార్యాన్ని మరి క్రైస్తవ జీవితాన్ని రక్షణ కార్యాన్ని మరి మొదలుపెట్టి కొనసాగిస్తూ దాని అంతమొందించే ఆ యొక్క అంశాన్ని మేము అర్థం చేసుకొని జీర్ణించుకొని అయ్యా పాటించి నీకు మహిమ తెచ్చే వారంగా ఉండలాగిన నీ కృప చూపించమని, అలాగే తండ్రి దేవుని టీవీ వారు ఇచ్చిన సహకారంతో నేను అనేక మంది సేవకులు అయినా వారి యొక్క మరి వారి ద్వారా నువ్వు వారిని ఉపయోగించుకుంటున్న విధానం మరి అనేక మందికి నైనా ప్రభు దీవెనకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మీకు సన్ని చేర్చుకొని నన్నైనా నీ సిలుచాటును మరుగుపరిచి నీవే మాట్లాడమని నజరేయుడైన యేసునామమున వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. అయితే మనం క్రైస్తవ జీవితం అంటే ఏంటి అన్న విషయాన్ని మనం ఎక్కువగా అర్థం చేసుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నేను కోరుకుంటున్నానండి. ఏం లేదు, క్రైస్తవత్వం అంటే చులకనగా మాట్లాడకూడదు ఏ వ్యక్తి కూడా, అది క్రైస్తవుడే కానీ అన్యుడే కానీ, ఎందుకంటే అది గొప్ప భాగ్యం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే క్రైస్తవత్వం అనగా మరి అదొక మతం అనుకుంటూ ఉంటారు, అది మతం కాదండి. అది మనకు తెలుసు, క్రైస్తవులంగా మనకు తెలుసు. మరి అన్యులకు కూడా అది క్రైస్తవత్వం ఒక మతం కాదు అని తెలవాలంటే వారికి మనలో ఉన్న ఒక గొప్ప ఆ యొక్క క్రైస్తవ జీవితానికి సంబంధించిన విలువైన ఆ యొక్క మరి పద్ధతిని మనం పాటిస్తూ ఉంటే వారు కూడా మరి అది అర్థం చేసుకుంటారు అది ఎంత గొప్పదో అని. అవునండి, క్రైస్తవ జీవితంలో మనం మరి నడుస్తుండగా మనకి ఎంతో ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. ఎందుకంటే గొప్ప గొప్ప దైవజనులు మరి బైబిల్ మిషన్ దేవదాసి గారు సెలవిచ్చిన రీతిగా మనం చూసినా శ్రమలు అనేవి క్రైస్తవులకు ఒక సిరులుగా మరి వారు మరి చెప్తూ వచ్చారు. వారు ఒక పాట కూడా మరి రచించారు, మరి బైబిల్ మిషన్ దేవదాసి గారు గొప్ప సేవకులు. శ్రమల ఉపకారం, శ్రమల హారం, శ్రమల ఆత్మకు శృంగారం, శ్రమల వలన కలుగును నీతి, శ్రమ లేకుండా మనుష్యుడు దైవమానవుడు ఇటు కాగలడు అనేసి ఒక గొప్ప పాట ఆయన ద్వారా మరి రచింపబడింది. ఆ పాటని మరి బైబిల్ మిషన్ మరి సంఘస్థులు వారు మరి పాడుచుండగా మరి నిజమే శ్రమలు అనేది ఒక సిరులుగా, శ్రమలు ఒక హారంగా, శ్రమలు ఉపకారంగా, శ్రమలు మరి గొప్ప భాగ్యంగా మరి ఎంచబడింది క్రైస్తవుడికి. క్రైస్తవుడు శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు, శ్రమలు లేనప్పుడు మరి క్రైస్తవులు ఎలా ఉంటున్నారు అన్నది అన్యులు చూస్తూ ఉంటారు. మనం ఒకవేళ శ్రమల్లో ఉన్నప్పుడు మన క్రైస్తవత్వం ఒకవేళ వెనుకబడిందిగా ఉంటే వారు అది గమనిస్తారు. ఒకవేళ మరి దేవుడు మనల్ని దీవిస్తూనే ఉంటే మన క్రైస్తవ జీవితం బాగుంటే అది గమనిస్తూ ఉంటారు. చూడండి దేవుని యందు ప్రియ దీవునటి వీక్షకులారా, దేవుడు మరి అన్ని వేళ నేను నీకు తోడై ఉన్నాను, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను అని సెలవిస్తున్నారు. కనుక మరి ఆయన చెప్పిన మాట నిజమేనా అని మనం గమనించుకుంటే ఒక వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. 1 యోహాను 1:9 మనం చూసినట్లయితే
ఆ యొక్క వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, 1 యోహాను 1:9, మీరు మీ పాపములను ఒప్పుకుని నెడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు, కనుక మన పాపములన్నిటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనిగా చేస్తాడని ఒక వాగ్దానం ఆయన చేశారు. ఆయన అక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, నమ్మదగిన వాడు అనేది గొప్ప మాట అండి, అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. నమ్మదగిన వాడు ఎంతవరకు నమ్మదగిన వాడు అని మనం గమనిస్తే, నిజమే చాలామంది క్రైస్తవులు మరి అలజడితోనూ కలవరంతోనూ వారి బాధల్లో వారి ఇబ్బందుల్లో ఉంటూ ఉంటారు. వారి యొక్క విశ్వాస జీవితాన్ని మనం చూసినప్పుడు వారు ఎంతో మరి నడవలేని స్థితిలో, మరి ఎంతో దేవునికి ఇష్టంగా లేని స్థితిలో ఉంటూ ఉంటారు. వాళ్ళు బాధపడుతూ ఉంటారు, మాది గొప్ప క్రైస్తవ జీవితం, మేము జీవించలేకపోతున్నాం, మేము నడవలేకపోతున్నాం, మేము దేవునికి నమ్మదగిన వారంగా మేము ఉండలేకపోతున్నాం, కొన్నిసార్లు మా వల్ల ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు మేము దేవుని చాలా దుఃఖపరుస్తూ ఉంటాం అని వాళ్ళు మరి చెప్తూ ఉంటారు. మరి నా సంఘస్థలకు సంబంధించిన వారే కానీ, మరి బయట సంఘస్థల వారికి సంబంధించిన వారే కానీ, క్రైస్తవులు మరి ఆ యొక్క పవిత్రతని కాపాడుకోవడానికి చాలా మరి ఇబ్బంది పడుతూ ఉండడం నేను గమనించానండి. అయితే అది మీరు కూడా గమనించే ఉంటారు మీ జీవితంలో, మీ నిజ జీవితంలో. మరి పవిత్రత అనేది చాలా ముఖ్యమైనది, అది మనకు తెలుసు. దేవుడు మరి మత్తయి గ్రంథంలో మరి 5:13 సెలవిచ్చిన యొక్క ధన్యతల మరి చాప్టర్గా చెప్తున్న ఆ యొక్క చాప్టర్లో మనం చూస్తే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదురని ఒక ధన్యత గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడడం మనం చూస్తాం. అవునండి, హృదయం శుద్ధిగా ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది? అది మనం గమనించుకుంటే చాలా చిన్న విషయం, మనం గమనించుకుంటే చాలు. ప్రియ దీవెన వీక్షకులారా, దేవుడు మరి ఆయన నేను నమ్మదగినవాడని చెప్పారు. అవునుగా ఒక సందర్భాన్ని మనం చూస్తే ఆ వాక్యంలో, నేను నమ్మదగిన వాడును నీతిమంతుడను, కనుక మీరు మీ పాపములను ఒప్పుకొని ఎడల, ఆయన అంటున్న మాట ఏంటండి, మీరు మీ పాపములను ఒప్పుకొనిన ఎడల అంటే వారి పాపాలను ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారా? క్రైస్తవులంగా మనం పాపాలను ఒప్పుకోలేని స్థితిలో ఉన్నామా? లేకపోతే మన పాపాలు ఒప్పుకోవడం అనేది మనం ఎప్పుడో రక్షించబడ్డం 10 ఏళ్ల క్రితమో లేదా 20 ఏళ్ల క్రితమో మనం రక్షించబడ్డం కాబట్టి మన పాపాలు మనం ఒప్పేసుకున్నాం, ఇంకా మనం పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అన్న స్థితిలో ఉన్నారా అన్నది చాలా ముఖ్యమైన విషయం అండి. అవునండి, పాపాలు ఒప్పుకోవడం అనేది ఒక్కరోజు సంబంధించిన విషయం కాదు, కానీ మరి ప్రతిరోజు అంటే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా, ప్రభువుగా మరి ఆయనకు అధికారం ఇచ్చి ఆయన ప్రభుత్వం కింద నడుస్తున్నామో ఆ రోజు నుంచి మరి మన ఈ భూమి మీద మన యొక్క తనువు చాలించే ఆ దినం వరకు, అంటే విశ్రాంతిలోకి ప్రవేశించే ఆ దినం వరకు మనం మన పాపాలను ఒప్పుకోవడం అనేది ఒక ప్రయాసగా చేయాలి. ఒక అలవాటుగా కాకుండా ఒక మరి పశ్చాత్తాపంతో కూడిన ఒక హృదయంతో మనం చేయగలగాలి. అది చేయాలి అంటే మనం సుఖాల్లో ఉన్నప్పుడు, మరి దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నప్పుడు మనం పాపులు అనే విషయాన్ని మరి ఆయన మనం గమనించుకోం. ఎప్పుడైతే మనకి దుఃఖం అంటే శ్రమలు వస్తాయో, ఆ శ్రమలు నాకు ఎందుకు వచ్చినాయి అని ఒక చెక్కింగ్ అనేది ఒక క్రైస్తవుడికి మొదలైనప్పుడు, ఆ చెక్కింగ్లోనే, ఆ చెక్ చేసుకునే సమయంలోనే నాలో ఏమైనా పాపం ఉందా అనేసి ఒక తీవ్రమైన ఒక మరి వెతుకులాటలో మనిషి ఒక క్రైస్తవుడు వెళ్తుంటాడు. ఆ వెతుకులాటలోనే, ఆ యొక్క మరి ప్రయాసలోనే తనకి దేవుడు ఎదుర్కొనే ఒక వాక్యం ఏంటంటే, నేను నమ్మదగిన వాడిని నీతిమంతుడిని, కనుక మీరు మీ పాపములను ఒప్పుకొని ఎడల అని ఒక వాక్యం వారు ఎదుర్కొంటారని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే అది నా వ్యక్తిగత అనుభవం, ఎంతోమంది మరి భక్తుల యొక్క అనుభవం కూడా అదే అని వారు సెలవిచ్చి ఉన్నారు. అవునండి, డేవిడ్ బ్రెయిన్హార్ట్ గారే కానీ ఎంత పెద్ద దైవజనులు వీళ్ళందరినీ, డేవిడ్ బ్రెయిన్హార్ట్ గారిని అయితే మరి డిఎల్ మూడీ వీళ్ళందరూ ఆయన ఫాలో అయిన వారే, అంత గొప్ప దైవజనుడే మరి నాలో పరిశుద్ధత లేకపోవడం చూసి నా హృదయం ఎంతో వేదనగా ఉందన్నారు ఆయన. అవును, నిజమే, ఆయనలో పరిశుద్ధత లేకపోవడం ఆయన ఎప్పుడు చూశాడు మనం గమనిస్తే, వారు వారి యొక్క శ్రమల్లోనే, వారి యొక్క శ్రమల్లోనే వారి యొక్క నిజస్థితిని మరి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అది తెలియజేశారు. గమనించండి ప్రియ దేవునాటి వీక్షకులారా,
వారు మరి అది గమనించింది ఏ రీతిగా ఉంది అంటే మన సామెతలు 28:13లో కూడా మనం చూస్తాం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అన్నది మనం చూస్తుంటాం. అవును, ఎంతైనా అది గొప్ప సత్యం, అది అవును మనకి తెలిసిన వాక్యం అది. కానీ అతిక్రమములు దాచిపెట్టడం అనేది జరుగుతుందా క్రైస్తవులకి అని అంటే, నిజమేనండి అతిక్రమములు దాచిపెట్టడం అనేది జరుగుతుంది. ఎప్పుడు దాచిపెడుతున్నాడు మనిషి మనం గమనిస్తే, బ్లెస్సింగ్స్లోకి వెళ్ళిపోయినప్పుడు అంటే ఆర్థికంగా దీవెనలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక రకమైన భద్రతలోకి వెళ్ళిపోతూ ఉంటాడు క్రైస్తవుడు. అది ఆ భద్రతలో మనిషి నిద్రాన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఏ స్థితి ఆ నిద్రాన స్థితి అంటే, ఆర్థికంగా మరి సంపాదించుకోలేని నిద్రాన స్థితి సోమరిపోతనం కాదు, కానీ ఆధ్యాత్మికంగా మరి ఆ రక్షణ కాపాడుకోలేని నిద్రాన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఉదాహరణకి ఇప్పుడు శ్రమలు ఎక్కువ ఉన్నవారు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు క్రైస్తవులుగా. శ్రమలు లేనివారు ఎటువంటి ప్రార్థన చేస్తుంటారు? చాలా తక్కువ ప్రార్థన చేస్తుంటారు. ఎందుకని? వారికి అవసరం లేదు అనుకుంటారేమో, ఒక భద్రతలోకి వెళ్ళిపోతారు, ఒక రకమైన మరి సేఫ్ సైడ్లో ఉన్నాం మేము అన్న భావనలోకి వెళ్ళిపోతుంటారు. ఉదాహరణకి మరి క్రైస్తవ దేశాలు ఎన్నో ఉన్నాయి, పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ కంట్రీస్, ఒక 80 దేశాలు దాకా ఉన్నాయి. అమెరికన్ కాంటినెంటే కానీ యూరోపియన్ కాంటినెంటే కానీ మనం తీసుకుంటే, ఈ 80 దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉన్నా సరే వారు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారు అని మనం గమనించుకుంటే, వారు ఐహికంగా భద్రత కలిగిన స్థితిలోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మిషనరీస్ వచ్చారు. మనం గమనిస్తే ఒక మిషనరీ వచ్చి ఎంత ప్రయాసపడతాడో మనం అసలు అది ఆ ప్రయాస పడేవారికే అర్థమవుతుంది. ప్రతిరోజు మన పాపాలు మనం ఒప్పుకోవాలా అంటే, ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, ఎంత గొప్ప భక్తుడు అని పిలువబడుతున్న దైవజనుడైనా సరే, సంఘ పెద్ద అయినా సరే, లేక మరి ఒక విశ్వాస అయినా సరే, అప్పుడే పుట్టిన విశ్వాస అయినా సరే, ప్రతి ఒక్కరూ కూడా వారి పాప వారంటే రోజుకి 10 పాపాలు చిన్నవో పెద్దవో చిన్నవి చేస్తుంటారంట. భక్తుడు కూడా అతను కూడా మరి తన పాపాలను ఒప్పుకునే స్థితిలోనే ఉన్నాడంట. గమనించాలి అంటే మనం పాపాలు ఒప్పుకునే స్థితిలో ఎందుకు ఉంటాం అని మనం గమనిస్తే, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని ప్రభువుగా రక్షకుడిగా ఆయన మన కోసం సిలువ బలియాగం మరి 2000 సంవత్సరాల క్రితం చేశారు అని ఎప్పుడైతే ఆయన్ని నమ్ముతామో, ఆ సిలువ బలియాగం ద్వారానే మన పాపాలకి మరి విడుదల ఉందని నమ్ముతామో, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ప్రవేశిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ప్రవేశించిన తర్వాత మనం ఆయన యొక్క బలియాగాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన బలియాగాన్ని మనం నమ్మిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ప్రవేశించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటంటే పాపాలను ఒప్పింప చేయటం. గమనించాలి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి కార్యాలు చేస్తారు మీకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వస్తే ఆయన గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తారు. ఆ గొప్ప గొప్ప అద్భుతాలు దేనికి సూచనగా ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన సిలువ బలియాగంలో పునరుత్థానానికి సూచనగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఎక్కువగా మారు మనస్సు అనే పంట కోస్తారు. ఎక్కడైతే అంత ఆ పంట కొయ్యటం అనేది జరుగుతుందో దాన్నే మనం రివైవల్ అంటాం. మన మాట కాదు, గొప్ప భక్తులు యొక్క మాట. ఆ యొక్క మాట రివైవల్ అనేది ఎప్పుడు జరుగుద్ది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తారు. దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ రివైవల్. దాన్ని మనం రివైవల్ అని అనవసరంలా, దాన్ని మనం ఉజ్జీవం అని అనవసరంలా. మరి ఉజ్జీవం దేన్ని అనాలి అంటే, క్రైస్తవత్వం నిర్లక్ష్యం చేస్తున్నా లేకపోతే మర్చిపోతున్నా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వారి పాపములను వారు ఒప్పుకోవటం. దాన్నే మరి భక్తుడైన పౌలు గారు ఏమని సెలవిస్తున్నారంటే, దైవ చిత్తానుసారమైన కన్నీరు. చూడండి, పశ్చాత్తాపం ఏంటండి, ఆ లోతైన పశ్చాత్తాపం మనకి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఆయన మనతో ఉండి పాపాలు ఒప్పింపజేస్తున్నప్పుడే అది మనకు కలుగుద్ది. మనం బాగా శ్రమల్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాం, అప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడితో ఎక్కువ సమయం గడుపుతున్నాం. మనం బాగా దీవెనలో అంటే ఆర్థికంగా దీవెనలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుడితో చేసే సహవాసం తగ్గిపోద్ది. మరి ఎవరితో చేస్తాం అంటే, మరి బైబుల్ సెలవిస్తున్న రీతిగా ధనవంతుడికి స్నేహితులు అనేక మంది ఉంటారు. ఆ స్నేహితులతో వీరు సహవాసం చేస్తూ నిజమైన రక్షకుడు లేదు, ఆదరణకర్త లేదు, పాపాలు ఒప్పింపచి స్థితిలో తీసుకువెళ్ళి నిన్ను ఆ రక్షణని కాపాడుకునే స్థితిలోనే ఉంచే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడితో మనం సహవాసం చేయలేని స్థితిలో ఉంటుంటాం. అది మనం ఎప్పటికైనా ఎలా అయినా సరే అది ఒప్పుకొని తీరాల్సిన విషయమేనండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పాపాలు ఒప్పుకోమని ఎందుకు అడుగుతున్నాడు అంటే, మనం సామెతల గ్రంథం 28:14 మనం చూస్తే, నిత్యము భయము కలిగి
ప్రవర్తించువాడు ధన్యుడని ఉంటుంది. అంటే నిత్యము భయము కలిగి తన ప్రవర్తన కాచుకుంటూ ఉన్నవాడు ధన్యుడని ఎందుకని రాస్తుంది? ఎవరైతే మరి నిర్లక్ష్యంగా భయం లేకుండా ఉంటారో వారు కీడులో పడతారని కూడా ఉంటుంది. 14వ వచనం మనం 13వ వచనం చదువుతాం. ఏమని చదువుతాం? మీరు అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మరి కనికరం పొందునని ఒప్పుకుంటాం. మనం అది మనకు తెలిసిన వాక్యమే, అది మనం ధ్యానిస్తూ ఉంటాం, అందరికి తెలిసింది క్రైస్తవ సమాజానికి. కానీ ఇదే క్రైస్తవ సమాజానికి ఆ వాక్యంతోనే పోలికతో 1 యోహాను 1:9 మనము మన పాపములను మీరు మీ పాపములను ఒప్పుకొని ఎడల అని ఉంటుంది. చూడండి, అప్పుడు ఆయన నమ్మదగిన వాడు అవుతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడే, ఎందుకంటే ఆయన చెప్పిన ఒక రూల్, ఆయన చెప్పిన ఒక నియమం, అది మనం పాటిస్తే ఆయన నమ్మదగిన తనాన్ని మనం గమనించుకోవచ్చు. ప్రియులారా, మరి చాలామంది కూడా మరి క్రైస్తవులు అది చేయలేకపోతున్నారా? బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నారా? లేకపోతే భద్రత ఎక్కువైపోయి చేయలేకపోతున్నారా? లేకపోతే శ్రమలు ఎక్కువైపోయి చేయలేకపోతున్నారా? చూడండి, అందుకనే మరి శ్రమలు ఎక్కువ అవడం వల్ల మనకేమొస్తుంది అంటే దావీదు గారిని మనం తీసుకోవచ్చు. దావీదు గారు ఏమంటున్నారు? నేను శ్రమల పాలై దీనుడని అయితే అంటున్నారు. అలాగే మనం పౌలు గారిని కూడా తీసుకోవచ్చు. నేను శ్రమల పాలై దీనుడిని అయితే, అలాగే యేసువారు కూడా నేను శ్రమల పాలై దీనుడని అయితే. ఈ దీనత్వం వారిని ఎక్కడికి తీసుకెళ్తుంది అది మనం గమనించుకోవచ్చు. దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది 7:14, దినవృత్తాంతాలు కదా 7:14, నా నామం పెట్టుబడిన నా జనులు అంటే క్రైస్తవులు తమ్ము తామును తగ్గించుకొని అని ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఏం చేయగలరంట? ప్రార్థన చేసి తమ్ము తాము తగ్గించుకున్న తర్వాతే వారు ఏం చేయగలరు? ప్రార్థనలోకి అడుగు పెట్టగలరు. ఎప్పుడైతే వారు ప్రార్థనలోకి అడుగు పెడతారో అప్పుడే యేసువారి రక్తాన్ని వారు అనుభవిస్తారు. అంటే తప్పు ప్రియులారా, ఎప్పుడు అనుభవిస్తారు? ప్రార్థనలోకి ప్రవేశించిన వెంటనే ఈశ్వర రక్తం అనుభవిస్తారా? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వీరు ప్రార్థనలో ప్రవేశించి ఏది పడితే అది మాట్లాడుతుంటే ఆయన ఒప్పుకొని ముందుకు తీసుకెళ్ళిపోతాడా? లేదా పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదట మన పాపాలు ఒప్పింపు చేయడానికి సిద్ధంగా ఉంటారా? గమనించాలి, మన పాపాలను ఒప్పింపు చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటారు. శరీరం మనకు తెలుసు ఏమేమి భాగాలు ఉంటాయో. మరి ఆత్మ, ఆత్మకి ఏముంటుంది? శరీరానికి ఉన్నట్టే దానికి కూడా చెవులు కళ్ళు ఉంటాయని మహాభక్తులు చెప్తుంటారు. మరి ప్రాణం, ప్రాణం అంటే రక్తంలో ఉందని మనం చూస్తూ ఉంటాం. గమనించాలి ప్రియులారా, ఈ ప్రాణం శరీరానికి ఇస్తుంది. మరి ఆత్మ కూడా ప్రాణమేంటి? ఆత్మకు ప్రాణం ఏంటి? మనం గమనిస్తే ఆత్మకు ప్రాణం యేసువారి యొక్క రక్తమే. మరి యేసువారి యొక్క రక్తం నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు? ఎప్పుడైతే మనం మన పాపాలను ఒప్పుకుంటామో. మరి మనం పాపాలు ఒప్పుకోవడానికి మనం ఏం చేయాలి? ఏం కావాలి మన దగ్గర? తగ్గింపు, పశ్చాత్తాపం. నేను పాపి నేను ఒప్పుకునే మనసు ఉంటే చాలు. మరి నేను పాపి నేను ఒప్పుకునే మనసు నాకు ఎప్పుడు వస్తుంది? నీ పాపాలు ఒప్పింపజేసే దైవజనుడు ఉన్నప్పుడు నువ్వు దిద్దుబాటును అసహించుకున్నావు అనుకో, అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు అని ఒక దైవజనుడు వచ్చి కొంచెం గద్దిచ్చాడు అనుకో, నువ్వు ఆయనకు రివర్స్ అవుతున్నావా? లేకపోతే ఆయనకి లోబడుతున్నావా? ఆయనకు లోబడితే ఆయన పంపిన దేవునికి లోబడినట్టే. మనలో ఏ పాపం లేదని ఎవరు చెప్పగలరు? దైవజనుడు చెప్పలేడు, విశ్వాసీ చెప్పలేరు, సంఘ పెద్దలు చెప్పలేరు, ఏ సంఘము చెప్పలేదు. ఎందుకంటే దేవుడు ప్రతి సంఘాన్ని గద్దిచ్చారు. ఒక ఫిలడెల్ఫియా సంఘం, ఫిలడెల్ఫియా సంఘం అంటే మరి ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ, సహోదర ప్రేమ కలిగిన సంఘాలే ఆ యొక్క మరి గద్దెంపు లేకుండా ఉన్నాయి. మనం గమనించాలి. అలాగే స్మరణ సంఘం కూడా ఎన్నో బాధలు పడిన సంఘం. ఈ వీరికి గద్దెంపు లేకుండా, కానీ ప్రతి ఒక్కరిని దేవుడు గద్దించాడు. వాళ్ళని సంఘాలుగానే భావిస్తున్నాడు, కానీ వాళ్ళు ఏమున్నాయి? లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఏం చేయాలి? వారు ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఆయనే శక్తిని ఇస్తాడు. ఎలా ఇస్తాడని మీరు నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే, ప్రియ దైవ జనాంగమా, ప్రకటించేవారు ఆయనే, రక్షించేవారు కూడా ఆయనే. ఆయన ఏమని ప్రకటిస్తున్నారు? మీరు పాపంలో ఉన్నారు, పాపాన్ని ఒప్పుకోండి అని ప్రకటిస్తున్నారు. అలాగే ఒప్పుకుంటే దాని నుంచి విడిపించేది కూడా ఆయనే. అందుకనే రక్షకుడు అనే పేరు ఆయన ఈ నూతన నిబంధనలో కలిగి ఉన్నారు. ఆయన నమ్మదగిన వాడు. మనం మన పాపాలను ఒప్పుకొనిన ఎడల, మనం మన పాపాలను ఒప్పుకొనిన ఎడల. ఇది నేను ఎందుకని నొక్కి ఒక్క నేను చెప్తానంటే, ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఒక నెల క్రితం. అందుకని నేను చెప్పాలని తలంచి ఒక పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపుల ప్రకారమే నేను చెప్తున్నాను. అవునండి, ఒక నెల క్రితం ఏం జరిగిందంటే, మా తండ్రి గారు మరి నిద్రించారు క్రీస్తునందు. ఆయన క్రీస్తునందు నిద్రించారు అనడానికి అర్హుడు కాదు అని క్రైస్తవ జనాంగం చెప్తుంటారు. ఎందుకంటే ఆయన బ్రతికినంత కాలం కూడా మత్తు పదార్థాలకి అలవాటు పడిన వ్యక్తిగా ఉన్నారు. ఆయన ఆల్కహాలిక్,
కి ఆయన అడిక్ట్ అయిన వ్యక్తి, అలాగే ఆయన సిగరెట్స్కి మరి తాగే విషయంలో అడిక్ట్ అయిన వ్యక్తి, మహాజ్ఞాని అంటే ఐఎల్ స్టోఫెల్ జీ మ్యాట్ అనేవి ఆయన చెప్తుంటారు. అంటే ఇంగ్లీష్ ప్రొఫెసరే అయినా సరే, ఆయన యొక్క శారీరకమైన ఎటువంటి గొప్ప స్థితి ఉన్నా సరే, ఆత్మలో ఆయన చాలా దీనస్థితిలో ఉన్నారు. ఏ అది నేను ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి ఉదయం, ప్రతిరోజు నేను ఆయన కోసం ప్రార్థన చేసేవాడిని. నా తండ్రి మారాలి, ప్రభువా ఈయన పరిస్థితి ఏంటి. ఆయన చనిపోయి ఒక నెల క్రితం ఆయన చనిపోయే టైంకి ఆయనకి 68 సంవత్సరాలు. ఈ 68 సంవత్సరాల్లో మరి ఆయన చనిపోయే టైంకి ఆయన ఎంతో బతిలాడాం ఆ సిగరెట్స్ మానేయండి అని. ఆయన మరి మానలేకపోయాడు. కానీ చనిపోయే టైంలో అంటే 19వ జూలై 19వ తారీఖున చనిపోయాడు. ఆ చనిపోయే టైంలో నేను ఆయనతోనే ఉన్నానండి. నేను ఆయనతోనే ఉండి నేను మరి అంటే ఆ రోజు ఎవరు లేరు, ఇంట్లో అందరు బయటికి వెళ్ళారు, ఎందుకో నేను ఉండాలనిపించి ఉన్నాను. ఉన్న తర్వాత ఆయన ఒక మాట అన్నారు, నాకు వామిటింగ్ వస్తున్నట్టు ఉంది అన్నారు. ఆయన బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్లో తీసుకెళ్ళి ఆయన పడుకోబెట్టాను. పడుకోబెట్టిన తర్వాత నాకు ఎందుకో దేవుడు ప్రేరేపణనిచ్చి పాపాలు ఒప్పింపు, మన పాపాలు ఒప్పుకునే ఆ యొక్క పశ్చాత్తాప ప్రార్థనలోకి దేవుడు నన్ను నడిపించారు. నేను అలవాటు ప్రకారం అనుదినం నా కుటుంబం కోసం, నా కోసం, సమాజం కోసం, నాకు తెలిసిన విశ్వాసుల కోసం, సంఘం కోసం, అలాగే అనేకమైన పాస్టర్స్ కోసం నేను పాపాలు మరి పశ్చాత్తాప ప్రార్థన నేను చేస్తాను. నా తండ్రి గారి కోసం ఆ రోజు నేను నిజంగా చెలగట్టిగా ఎక్కువగా మరి కన్నీటితో ప్రార్థన చేశాను మోకాలేసి. అదే టైంలో ఆయన బెడ్రూమ్లో పడుకున్నప్పుడు చూడండి, నేను అలాగా ఆయన కోసం పాపాలు ఒప్పుకుంటూ ఉన్నాను, ఆయన గురించి ఒప్పుకుంటూ ఉంటుండగా ఆయన లెగిసి బాత్రూంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన మరి బాత్రూంలో పడిపోయారు. నేను వెళ్ళాను, ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అవ్వకముందు దేవుడు నాతో ఒక మాట మాట్లాడారు, నేను నీ తండ్రిని స్వస్థపరిచాను. అంతకుముందు మత్తు పదార్థాల వల్ల ఆయన ఆయాసంతో బాధపడుతున్నారు. నేను అనుకున్నాను దేవుడు నిజంగా స్వస్థపరిచారు, ఎందుకంటే 2012లో ఆయన అదే స్థితిలో ఉంటే దేవుడు స్వస్థపరిచారు. మా నాన్నగారు అనేక మందికి చెప్పుకుంటూ వచ్చారు, నా కొడుకు ప్రార్థన వల్ల నేను ఇంకా బ్రతుకున్నాను అది ఇదని. కానీ ఆ పాపం మాత్రం విడిచిపెట్టే శక్తి లేక మరి ఆయన అలా ఉన్నారు. కానీ ఆ టైంలో నేను స్వస్థపరిచానని ఒక వాయిస్ వచ్చేసరికి, అంటే సంఘానికి దేవుడిచ్చిన ఆ యొక్క మరి గొప్ప భాగ్యాలు కాబట్టి ఆ ప్రత్యక్షతలో, ఆ ప్రత్యక్షతలో ఒకటైన మరి స్వరం వింటాం. ఆ స్వరం వింటాం అనేది నాకు ఒక అలవాటుగా దేవుడిచ్చింది అంటే గొప్ప చెప్పుకోవట్లేదు, అంటే అర్థం కావడం కోసం ఉదాహరణ నేను చెప్తున్నాను. ఆ స్వరం విన్న తర్వాత నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత నాన్నగారు బాత్రూంలో పడిపోయి ఉన్నారు. సరే నేను లేచి తీసుకొచ్చి పడుకోబెట్టాను. నాకు బాగా ఇష్టమైన విశ్వాసి, విశ్వాసులందరిలోకెళ్ళా నాకు బాగా ఇష్టమైన విశ్వాసి ఒక విశ్వాసి అదే టైంకి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే మేమిద్దరం కలిసి ఆయన్ని కొంచెం అలా పక్కన పెట్టి అంతా ఇంకా ఏమైనా క్లీన్ చేసేది ఉంటే క్లీన్ చేశాను. ఆయన కొంచెం ఊపిరితో అలా అంటూ చనిపోయాడండి. చూడండి, ఇక్కడ నా దేవుడు ఏమన్నారు, ఆయన నేను స్వస్థపరిచాను అన్నారు. ఆయన చనిపోయారు. నాకు అర్థం కావట్లేదు, ఏంటి ప్రభువా నువ్వు స్వస్థపరిచావని చెప్పావు కదా, నేను పాపాలు ఒప్పుకున్నాను, ఒప్పుకున్న తర్వాత మరి ఆయన బాప్టిజం తీసుకున్నారులే, కానీ మరి ఒప్పుకున్న తర్వాత మరి ఆయనకు నువ్వు రక్షణ ఇస్తావా, ఇప్పుడు ఆయన చనిపోయారు, ఆయన ఆత్మ వెళ్ళిపోయింది, మరి ఆయన ఎటు చనిపోయిన తర్వాత ఎటు ఒకటి తేలిపోతాడు మనిషి, అంటే పరలోకానికో నరకానికో ఆ యొక్క తీర్పు ఆ క్రియల ద్వారా తీర్చబడతాయి. ఆ స్థితిలో నా సహోదరుడు ఏడుస్తున్నాడు, నా ద్వారా నడిపించబడుతున్న విశ్వాసి, దేవుడి కృపను బట్టి నా ద్వారా నడిపించబడుతున్న విశ్వాసి అన్న, నాన్నగారు చనిపోయారు అంటున్నాడు. నేనంటే లేదు నాన్న చనిపోడు, కోమలో గెలిపోయి ఉంటాడులే, చచ్చిపోడు అనేసి నేను వాదిస్తున్నా, చనిపోయాడనా అనేసి గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నేను సరే మా అమ్మగారు వాళ్ళందరికీ ఫోన్ చేశాను, వాళ్ళందరూ వచ్చారు, తర్వాత డాక్టర్ వచ్చారు, ఆయన ఆఖరికి ఓకే చేశారు, ఆయన చనిపోయాడండి అనేసి ఇంకా మేము అంతా స్టార్ట్ చేసి నేను దేవుడిని ప్రశ్నించడం మొదలుపెట్టాను. ప్రభా ఏంటి, ఆయన బతుకున్నారు, ఆయన మరి విశ్రాంతిలో ఉన్నారా, పరలోకంలో ఉన్నారా, ఆయన నరకంలో ఉన్నారా, ఇదంతా నేను ప్రశ్నిస్తా ఉంటే దేవుడు ఒకటే అన్నాడు, నేను స్వస్థపరిచాను అని చెప్పాను. ఆయన ఆత్మ నేను స్వస్థపరిచాను. నిజమేనండి, అది నాకు ఇప్పటికీ ఒక మరి అన్నాళ్ళు మరి ఆయన మరి ఆయన ఎప్పుడు మొదలుపెట్టారో మాదక ద్రవ్యాలు నాకు తెలియదు, కానీ నాకు ఒక ఊహ తెలిసి ఆయన సిగరెట్టు మందు ఎప్పుడు విడిచిపెట్టలే. గొప్ప గొప్ప జాబ్స్ చేశారు ఆయన, గొప్ప పేరు ఉంది ఆయనకు సొసైటీలో. అంత పేరున్న వ్యక్తి మరి అది మాత్రం విడిచిపెట్టలే పేరు. నేను ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాను, ఒక మారిన విశ్వాసిగా నాకు ఒక 40 ఏళ్ళు మరి 20 ఏళ్ల క్రితం నేను మారాను. 20 ఏళ్ల వయసు నుంచి ఆయన కోసం నేను చేయని ప్రార్థన లేదు. మరి అవన్నీ ఉపయోగపడతాయా? ఆయన నమ్మదగిన
మీరు గమనించాలి ప్రియులారా. ఆఖరి క్షణంలో నన్నుంచి ఆయనతో నేను ఎన్నో ప్రార్థనలు చేశాను, ఆయన మారలేదు. నేను పట్టుదలతో చేశాను, ఆయన మారేదాకా ఆయన మారలేదు. ఆఖరి క్షణంలో 10 నిమిషాల ముందు చచ్చిపోతారు అనగా దేవుడు ఏం చేశారంటే ఆయన్ని స్వస్థపరిచారు. మనం పాపాలు ఒప్పుకోవడం అనేది ప్రతి ఉదయం చేయాలి, ప్రతి రాత్రి చేయాలి. ఉదయం చేసి నువ్వు పరిశుద్ధుడుగా మారి, ఎందుకంటే పాపాలు ఒప్పుకుంటేనే క్రీస్తువారి రక్తాన్ని అనుభవం, క్రీస్తువారి రక్తాన్ని అనుభవిస్తేనే ఆత్మకు శాంతి. అంటే ఆత్మకు శాంతి అనేది అది పరిశుద్ధత అనేది ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడే కలుగుద్ది. పరిశుద్ధత లేకుండా ఆత్మకు శాంతి రాదు. ఆ శాంతిని నువ్వు ప్రతిరోజు అనుభవించాలంటే తప్పకుండా పాపాలను ఒప్పుకోవాలి. కాబట్టి పాపాలను ఒప్పుకోవడం అనేది ఒక అలవాటుగా కాకుండా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పశ్చాత్తాపంలోకి మనం ప్రవేశించి దైవ చిత్తానుసారమైన కన్నీరు రక్షణార్థమైన మారు మనసు కలిగజేయను అన్న ఆ వాక్యాన్ని మనం గమనించుకొని తప్పకుండా మనం పాపాలు ఒప్పుకుందాం. మనం అది ఒక అలవాటుగా మన కోసం, అందరి కోసం, ఏ రీతిగా ఎజ్రా గారు, యిర్మీయా గారు చేశారు సరే, మనం ఈరోజు ఈ యొక్క మరి ఒక అంశాన్ని గమనించుకొని పాటించాలని ఒక దైవజనుడిగా నేను ఆశిస్తున్నానండి. ఈ వాక్యం దేవుడి వెనుకల్లో దీవించబడి ఆశీర్వదించబడిన గాక ప్రార్థన చేసుకున్నాం. దయల రాజా, కృపగల తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి. నమ్మదగిన దేవ, అవును తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన వాడివి. అవును అవును తండ్రి, మేము మా క్రియల్లో, మా యొక్క పరిస్థితుల్లో, మా యొక్క అలవాట్లు, మా యొక్క ఏ విషయంలో సరే ప్రభా, నీకు ఆయాసకరంగా ఉండగలిగిన వారమే కానీ మా యొక్క నమ్మదగినతనాన్ని మీరు రుజువు చేసేది కేవలం పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తూ మమ్మల్ని పశ్చాత్తాపంలో తీసుకెళ్ళి మా పాపాలు ఒప్పుకోమని చెప్తున్నప్పుడు నాయన ఆ యొక్క స్థితి ఎంతో ధన్యకరమైంది. ఆ స్థితి మాకు కలుగు చేసే క్రైస్తవులంగా అవును రక్షించబడ్డాం, రక్షణ కొనసాగించుకోవాలి, అంతవరకు దాన్ని కాపాడుకోవాలి. అవును తండ్రి, అదొక ప్రయాస. అవును తండ్రి, ఆ ప్రయాసలో మేము ఉంటుండగా నీ యొక్క రక్తాన్ని అనుభవిస్తూ ముందుకెళ్ళడం అనేది మాకు నేర్పించండి. ప్రతి ఉదయం ప్రతి రాత్రి మా యొక్క పాపాలను మేము ఒప్పుకుంటూ ప్రతి మరి పగలు కూడా మా యొక్క పాపాలు ఒప్పుకుంటూ నడిచే ఒక బిడ్డలుగా ఉండలాగున నీ కృప చూపించమని మరి ముఖ్యంగా మరి దీవెన టీవీ యజమానులు, అలాగే దీవెన టీవీ టీం వారిని, అలాగే దీవెన టీవీ వీక్షకుల్ని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలని, వారందరినీ నీ హస్తానికి అప్పచెప్తున్నాను. వారిని రక్త ప్రోక్షణలో ఉంచుతున్నందుకు, ప్రోక్షింపబడిన హృదయాలు కలిగిన వారుగా వారు ఉంటూ ముందుకు నడిపిస్తున్నందుకు మీకే లెక్కలేంటి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎందుకంటే మీరు సెలవిచ్చిన పునరుత్నం దేవుని నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకున బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు మరి ఎన్నడూ చనిపోడని. అవును తండ్రి, ఆ రీతిగా వారిని ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థన మీకు సన్ని చేర్చుకుని లేని సమాధానం దయచేయమని నజరేడని వేసినాను వేడుకొని పొందుకుని తండ్రి. ఆమెన్. ప్రైస్ లార్డ్. వందనాలండి. నా పేరు సతీష్. నేను మరి పాల ఫ్యాక్టరీ దగ్గర ఒక చర్చ్ నడిపిస్తున్నాను. మీరు నా కోసం ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 9908073361. ఎవరో తెలుసుకున్నారండి.